జమ్మూ కాశ్మీర్లోనూ కాంగ్రెస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లీడ్స్ లో మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో కాంగ్రెస్ ఉంది. గందర్బాల్ లో ఒమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల మెహబూబా ముఫ్తీ ముందంజలో ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. పీడీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఫరూక్ అబ్దుల్లా సిద్ధమంటున్నారు. అంతేకాకుండా కూటమిలో రావాలంటూ మెహబూబా ముఫ్తీని ఆహ్వానించారు. జీత్ కి ఉమీద్ హై బాకి అల్లా తాలా తక్ హై ఔర్ జో జమ్మూ కశ్మీర్ కే వోటరో నే ఫైసలా కియా హై ఆజ్ దుపహర్ తక్ సారా పతా చల్ జాయేగా. ట్రాన్స్పరెన్సీ తో హోనీ చాహియే. ట్రాన్స్పరెన్సీ కి హమ్ ఉమీద్ క్యో నా రఖే. జమ్హూరియత్ మే బినా ట్రాన్స్పరెన్సీ కే క్యా ఫాయదా. జో భీ హోగా వో ట్రాన్స్పరెంట్ తరీకే సే హోనా చాహియే ఔర్ లోగో కా జో మ్యాండేట్ హై ఉస్కే సాథ్ ఛేడ్ఛాడ్ హోనీ నహీ చాహియే. అగర్ లోగో కా మ్యాండేట్ బీజేపీ కే. రైట్గా, జమ్మూ కాశ్మీర్ ఫలితాల అప్డేట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు ఎలా ఉన్నాయి? సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు దాదాపు దశాబ్దం తర్వాత జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల సరళిని చూసినట్లయితే ఇండియా భాగస్వామ్య పక్షాలుగా కలిసి పోటీ చేసినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి దాదాపు 40 నుంచి 45 స్థానాల్లో గెలిచేందుకు అవకాశం ఉంది. మొత్తంగా అసెంబ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుతానికి నామినేట్ సభ్యులతో కలిపి 95 కాబట్టి 46 అసలు సభ్యులు అసెంబ్లీ సభ్యుల సంఖ్య 90 కాగా 5 నామినేట్ సభ్యులతో కలిపి మొత్తం 95 మంది సభ్యులు అవుతారు. 95 మంది సభ్యుల్లో మ్యాజిక్ ఫిగర్ 48. 48 సంఖ్యను దాదాపుగా సునాయాసంగా ఈ రెండు పార్టీలు కూడా కలిసి గెలిచేందుకు అవకాశం ఉన్నట్టుగా ఇప్పుడున్నటువంటి సరళిని చూసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇండిపెండెన్స్ ఉన్నారు, దాంతోపాటు బయట నుంచి మద్దతు కానీ లేకపోతే అధికారాన్ని పంచుకొని కానీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూడా ఒక భాగస్వామ్య పక్షంగా ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహాత్మకంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అవకాశాలని చెప్పి ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయేందుకు దాదాపు మార్గం సుగమైందని ఈ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశాలను ఆధారం చేసుకుని చూసినట్టయితే మూడు పార్టీలు కూడా కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. అవసరమైతే రాష్ట్రాభివృద్ధినే లక్ష్యంగా చేసుకుని ఇండిపెండెంట్లు కూడా తమతో కలిసి రావాలి అన్న అంశాన్ని సీనియర్ నేత నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఫలితాల సరళిని చూసినట్లయితే ఖచ్చితంగా ఈ రకంగా ఉంది. ఇకపోతే రెండు చోట్ల ఇటు మహబూబ్ ముఫ్తీ పీడీపీ పార్టీ అధినేత్రి మహబూబ్ ముఫ్తా కూడా రెండు చోట్ల పోటీ చేశారు. రెండు చోట్ల కూడా ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే ఆమె చాలా ముందస్తులో ఉంది. కాబట్టి ఇకపోతే ఒమర్ అబ్దుల్లా కూడా రెండు చోట్ల పోటీ చేశారు. ఆ రెండు స్థానాల్లో కూడా ఒమర్ అబ్దుల్లా కూడా ముందంజలో ఉన్నారు. కాబట్టి ఈ సరళిని కనుక చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏమాత్రం కూడా ఎలాంటి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ మ్యాజిక్ ఫిగర్ను అధిగమించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ కాస్త కొస్త తక్కువైనట్లయితే పీడీపీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఖచ్చితంగా బీజేపీని ఏమాత్రం కూడా అధికారంలో రాకుండా అడ్డుకోవాలనే ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంలో భాగంగా పీడీపీ కూడా బయట నుంచి కానీ లేకపోతే అధికారాన్ని కూడా పంచుకునేందుకు అవకాశం ఉంది. దాంతోపాటు ఇండిపెండెన్స్ కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం లేదు కూడా ఎక్కువగా అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇండిపెండెంట్ తామేమి దేబరించి అడుక్కునేది లేదన్న అంశాన్ని కూడా ఫరూక్ అబ్దుల్లా చాలా స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధినే లక్ష్యంగా కనుక వాళ్ళు కూడా చేసినట్లయితే వారే ముందుకు రావాలి, ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు సహకరించాలని చెప్పి కూడా ఫరూక్ అబ్దుల్లా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నికల ఫలితాల సరళిని చూసినట్లయితే ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు జమ్మూ కాశ్మీర్లో మార్గం సుగమైంది. ప్రజలు సంకీర్ణ ప్రభుత్వానికే మొగ్గు చూపినట్టుగా కూడా మనం అనుకోవడానికి అవకాశం ఉంది.